ప్రశాంత్ కిషోర్ ఇది పేరు కాదు ఓ పొలిటికల్ బ్రాండ్ దేశంలోనే సంచలనాత్మక వ్యూహకర్త ఆయన డీలోకే చేస్తే ఇక ఆ పార్టీ గెలిచినట్లే ఏపీలో వైఎస్ జగన్ తమిళనాడులో స్టాలిన్ ఢిల్లీలో కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీలను తన వ్యూహాలతో గెలిపించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే హోరాహోరీగా సాగిన బెంగాల్ దంగల్ తర్వాత రాజకీయ వ్యూహకర్తగా విరామం తీసుకుంటానని ప్రకటించిన పీకే అంతలోనే మనసు మార్చుకున్నట్టున్నారు ఇప్పుడు ఆయన బీజేపీని గద్దె దింపడమే పనిగా పెట్టుకున్నట్టున్నారు మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తోంది అందుకే అడగకుండానే కాంగ్రెస్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు దేశంతో బీజేపీతర ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీ పేరును ప్రకటింపజేస్తే తాను కాంగ్రెస్ కోసం పనిచేయడానికి సిద్ధమంటూ ప్రకటించారు పీకే మోడీని ఢీకొట్టగల సత్తా విడివిడిగా ప్రాంతీయ పార్టీలకు లేవని రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమికే అది సాధ్యమనేది పీకే అంచనా రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీని ప్రకటిస్తే ఆయన కోసం పనిచేయడానికి సిద్ధమంటూ ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటించారు రెండు వేల పంతొమ్మిదిలో కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గ్రాఫ్ వేగంగా తగ్గుతూ వస్తోంది పలు రాష్ట్రాల్లో అధికారానికి దూరమైంది దక్షిణాదిన ఇంకా లేదు నాటి పెద్ద నోట్ల రద్దు నుంచి నేటి వ్యాక్సిన్ ఉదాసీనత వరకు మోడీ ఇమేజ్ దారుణంగా పడిపోతోంది కేవలం మాటల ప్రధానిగా మాయల మరాఠిగా ఆయనపై ముద్రపడుతోంది చేసేది తక్కువ చెప్పేది ఎక్కువ అనే భావన ప్రజల్లో వచ్చేసింది అందుకే ఇటీవల జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికలతో పాటు కర్ణాటక యూపీలో జరిగిన స్థానిక సంస్థల సంగ్రామంలోనూ బీజేపీ దారుణ ఫలితాలు చవిచూసింది అయితే అదే సమయంలో విపక్ష కాంగ్రెస్ సైతం పుంజుకోలేకపోవడం బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతోంది కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం ఎదురు చూస్తోంది అందుకోసం చేసే ప్రయత్నాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి నాయకత్వ లేమి కాంగ్రెస్ను తీవ్రంగా వేధిస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న హస్తం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో నెట్టుకొస్తోంది అధ్యక్ష పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీ మారం చేస్తున్నారు ప్రియాంక గాంధీ పూర్తి స్థాయిలో రాజకీయ అరంగేట్రం చేయటం లేదు దేశవ్యాప్తంగా కాంగ్రెస్కు ఇప్పటికూ బలమైన ఓటు బ్యాంకు ఉన్నా కేడర్ మాత్రం తీవ్ర నిరుత్సాహంలో పోయింది కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే కాంగ్రెస్ సుదాసీనత వైఖరే బద్దశత్రువుగా కనిపిస్తోంది త్వరలో కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇంకా ఆలస్యం చేస్తే కోలుకోలేని నష్టం తప్పకపోవచ్చు అందుకే సమయం లేదు మిత్రమా అంటూ హస్తం పార్టీకి అందిస్తున్నారు ప్రశాంత్ కిషోర్ మీరు సై అంటే తాను సైతం సై సైరా అంటూ స్నేహ హస్తం చాస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ అధికారంలోకి రావడంతో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారు మోడీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా పనిచేశారు అనంతరం బీజేపీకి దూరం అయ్యారు ఆ తర్వాత ఢిల్లీ బీహార్ యూపీ ఏపీ తమిళనాడు బెంగాల్ ఇలా అన్ని బీజేపీ వ్యతిరేక పార్టీల కోసమే పనిచేయడంతో కాషాయ పార్టీకి అంటరాని వాడిగా మారిపోయాడు ప్రశాంత్ కిషోర్ పని చేసి ఆయన సైతం బీజేపీ వ్యతిరేకగా మారిపోయారు ఆ మధ్య బీహార్లో సీఎం నితీష్ కుమార్ పార్టీలో చేరి ఆయనతో విభేదాలు వచ్చి తనకు ఈ రాజకీయ రాజకీయాలు పడవంటూ బయటకు వచ్చేశారు ఇటీవల బెంగాల్ దంగల్లో మమత కోసం వ్యూహకర్తగా పనిచేశారు దీది కంటే పీకేనే బీజేపీతో గట్టిగా ఫైట్ చేశారని అంటారు బెంగాల్లో బీజేపీ రెండెంకల సీట్లకే పరిమితమవుతుందని ఒకవేళ బీజేపీకి వంద సీట్లు దాటితే తాను ఇకపై రాజకీయ వ్యూహకర్తగా కొనసాగబోనంటూ మోడీ అమిత్ షాలకు సవాల్ చేసి మరీ బీజేపీని రెండెంకల స్థానాలకే పరిమితం చేసి చూపించాడు ప్రశాంత్ కిషోర్ అది పీకే స్టామినా అలాంటి ప్రశాంత్ కిషోరే ఇప్పుడు స్వయంగా తాను కాంగ్రెస్ కోసం పనిచేస్తానని అయితే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలంటూ కండిషన్ పెట్టడం సంచలనంగా మారింది మరి పీకే ఆఫర్కు కాంగ్రెస్ పార్టీ సై అంటుందా దేశవ్యాప్తంగా చతికిల పడిన హస్తం పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడం పీకే వల్ల అవుతుందా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్